చెప్పినెస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాయుడుపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి జెండాను ఎగరవేసి వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎందరో త్రిమూర్తులు ఫలితంగా ఇలా మనకు స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మైలారి శోభారాణి, న్యూరు డైరెక్టర్ రఘునాథ్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగ నిబంధనలతో ఈరోజు మనం స్వేచ్ఛగా సమాజంలో జీవిస్తా ఉన్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా రాజ్యాంగ దినోత్సవం, గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటూ మరి వాళ్ళ సేవలను కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు ఎంతో పవిత్రంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని మనం జరుగుతున్నాము. మరి మీరంతా ఈరోజు మీరంతా ఒక చెప్పి పెట్టుకోవాలి, బాగా చదువుకోవాలి. దేశంలో ఈరోజు ఆ రోజుల్లో ఎక్కడ అంబేద్కర్ గారు చదువుకున్నారు అప్పుడంటే ఊళ్ళో కూడా రాణించకూడదు అటువంటి పరిస్థితుల్లో ఆయన అనంతరం చదువుకున్నారు. మీరు కూడా కష్టపడి చదవాలి, మీరంతా మేడం అనిపించుకోవాలి. బాగా లక్ష్యం ఏంది? రాజకీయ నాయకులు వస్తారా లేకపోతే డాక్టర్ ఇంజనీర్ వస్తారు చెప్పండి. రాజకీయాలకు ఎవరు వస్తారు చెప్పండి? రాజకీయ నాయకులు తేదీ అర్ధరాత్రి మనం స్వతంత్రం ప్రకటించారు. అప్పుడు కూడా బ్రిటిష్ వారు మీకు చట్టం లేదు, రాజ్యాంగం లేదని కూడా తిరస్కరించారు. మేము రాజ్యాంగాన్ని స్వతంత్రంగా చేసుకోగలము అనే ఉద్దేశంతోనే ఆ రోజు డ్రాఫ్ట్ కమిటీ అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో 7 మందితో డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేసింది. అప్పుడు వారు 299 మంది దేశవ్యాప్తంగా సభ్యులు కూడా తెచ్చుకోవడం జరిగింది. 165 సమావేశాలు జరిగింది. 11 షెడ్యూల్స్లో ఆ రోజు రాజ్యాంగాన్ని 265 పరికరములతో మనం రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ రాజ్యాంగమే ఇప్పటికీ ఆయన మహానుభావుడు చేసిన రాజ్యాంగాన్ని, రచించిన రాజ్యాంగాన్ని మనం అందరం చట్టాలు దాన్ని మార్చుకోవడం, దాన్ని అమెండ్మెంట్ చేసుకోవడం కానీ చట్టపరంగా సపరేట్గా చేసిన ఆ మహానుభావుడు రాజ్యాంగాన్ని మనం అందరం స్వేచ్ఛగా నడుచుకుంటూ ఎవరికి ఇంటి మూలం స్వతంత్రంగా ఉండాలంటే ఆయన చేసిన పనులని అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలు అందరూ స్వేచ్ఛ, స్వతంత్రం అన్నీ సమంగా అనుభవించాలనే ఉద్దేశంతో, అన్ని వర్గాలకు చెందిన వారు కూడా స్వతంత్రంగా జీవించాలనే ఉద్దేశంతో ఆనాడు మనం ఈ రాజ్యాంగాన్ని పెద్దలందరి సహకారంతో రచించుకోవడం జరిగింది. దాన్ని అమల్లో తెచ్చుకొని మనమందరం ఈరోజు ఇంత స్వేచ్ఛ, స్వతంత్రాలకు స్వతంత్రం సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, న్యాయపరంగా అన్ని ఇంత స్వేచ్ఛగా అనుభవిస్తూ జీవించగలుగుతున్నామంటే ఆ రోజు వాళ్ళు మనకు రచించినటువంటి ఆ రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఆ రాజ్యాంగం కాలంతో పాటు ఏదైనా మనకు అవసరమైతే సవరణలతో కూడా చేసుకునే విధంగా రాజ్యాంగాన్ని రచించి మనకి ఆ రోజు పెద్దలు అందించడం జరిగింది. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఆనాటి పెద్దలు రచించినటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని మనం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చుకొని జీవిస్తున్నారు. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ స్వాతంత్రంగా వాళ్ళ యొక్క హక్కులను కాపాడుకుంటూ
వాటికి భంగం కలిగించకుండా ఈరోజు ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవించగలుగుతున్నాము. అటువంటి ఇంత మరి అందరూ కూడా చెప్పారు, ఈ యొక్క పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటూ ఉంటాం ప్రతి సంవత్సరం కూడా. మరి ఎందరో త్యాగమూర్తుల యొక్క త్యాగఫలం ఈరోజు ఇంకా ఇందాక మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే వారి యొక్క త్యాగఫలం, వారిని స్మరించుకుంటూ వారి బాటలో నడవాలని కోరుకుంటున్నాను. ఏయ్